हेलो फ्रेंड्स, वेलकम टू सुमत्री चैनल। मी दग्गर चिंतकाय पच्चड़ी लेनट्लयिते एप्पुडैना चिंतकाय पच्चड़ी तिनालनिपिस्ते इला चेसि चूडंडि। ई चट्नी अच्चं चिंतकाय पच्चड़ी टेस्टे उंटुंदि। अंते कादंडि, ई चट्नी इड्लीलो कानी दोसल्लो कानी एदैना ऊतप्पंलो कानी रैस् लो कानी ఒక్కొక్క ముద్ద అలా దిగిపోతుందంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలు అంటే 1 టీ స్పూను, చనాదాలు అంటే పచ్చిశనగ పప్పులు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు అలాగే 1 టీ స్పూను మినపగింజలు అంటే ఉరద్దాలు అన్నమాట అవి, అలాగే 1/2 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను ధనియాలు, అలాగే 8-9 పచ్చిమిరపకాయలు, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే 1/2 మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేయండి, వేసి దూరగా వేయించండి. అలాగే వేయించిన తర్వాత 1 టొమాటోని, మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే 1 గుప్పెడు కొత్తిమీరను కూడా చేర్చండి. చేర్చి అలాగే 1 టీ స్పూను కల్లుప్పును చేర్చండి. కల్లుప్పును చేర్చి అన్నీ చక్కగా కలయబెట్టండి. కలయబెట్టి ఫ్రై చేయండి కొంచెం సేపటి పాటు, 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కొంచెం చింతపండు, ఎంతంటే చిన్న బౌన్సీ బాల్ సైజ్ అంత, 2 గోళికాయల సైజ్ అంత చింతపండుని చేర్చి మూత క్లోజ్ చేసి బాగా మెత్తగా మగ్గేంత వరకు అలా వదిలిపెట్టండి. మధ్యలో కలపటం మర్చిపోవద్దు. తర్వాత అన్ని ముక్కలన్నీ ఏగిపోయిన తర్వాత 1 గుప్పెడు వేరుశనగ గుండ్లను, వేయించిన వేరుశనగ గుండ్లను కలిపి స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేయండి. తర్వాత 1 చిన్న గ్లాస్ వాటర్ కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ప్యాన్ వేడెక్కింది. ఒక 2 టీ స్పూన్ల కుకింగ్ ఆయిల్ని చేర్చండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పచ్చిశనగ పప్పులు, అలాగే 1 టీ స్పూను ఉరద్దాలు అంటే మినపగుండ్లు, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు, 2 ఎండు మిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకును కలిపి ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన మిశ్రమాన్ని చట్నీకి కలిపి ఎంజాయ్ చేయండి.